నిజానికి శనివారం బిర్లా టెంపుల్ మెట్లెక్కే అలవాటు ఉన్నా లేకపోయినా సరే నెలలో ఈ శనివారం గురించి మేము ప్రతి నెల ఎదురు చూస్తూ ఉంటాం. ఎందుకో గత 15 సందర్భాల్లోనూ ఏ శనివారం కూడా మమ్మల్ని నిరాశపరచలేదు. మేము కూడా ఈరోజు మీ కవిత్వం ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకున్నాం సార్. మానవుడే ఇంద్రుడైనా అంటూ వెన్నెల్లో కప్పేసుకున్న రహస్యాలను మాతో పంచుకున్నారు. విషయాలను రికార్డ్ చేయడం అనేది ఈ కాలంలో కూడా మేము కవుల కింద చేస్తున్నాం సార్. బహుశా ఈ కాలానుగుణ గుణాలని తర్వాత తరం వాళ్ళకి చేర్చాలన్న తపన అన్ని తరాలకు సంబంధించిన కవులకి ఉంటుందేమో. మీరు చెప్పకుండా చెప్పిన విషయం ఏంటంటే కవిత్వాన్ని ఎలా చదవాలి అని. ముఖ్యంగా మీరు ఆ బైరూపులోడు చదువుతున్నప్పుడు మీరు ఎంత ఆస్వాదిస్తూ చదివారో మేము కూడా అంత ఆస్వాదిస్తూనే ఆ కవిత్వాన్ని మేము రిసీవ్ చేసుకున్నాం. ఫిర్మిలే యా నా మిలే ఐసే మెహ్ఫిల్ బార్ బార్ వక్త్నే కిస్ లిఖ్లియా హై ఏ దిన్ కా నామ్ హమారే ఖయాలో మే. పచ్చని చేలో కూర్చుని తొక్కు కలుపుకుని బొవ్వుతున్నట్టుగానే మాకు మీ కవిత్వం అనిపించింది. కళాత్మకంగా కవితా శిల్పమైన అవ్వాలి అన్న మీ మాటలు మాకు చుక్కన లాంటివి. ప్రవాహం అంటేనే కవిత్వం అనేది నిరంతరం మేము గుర్తుంచుకునే మీ ఈ కవిత్వ పట్టణంలో ఉన్న ముఖ్యమైన వాక్యం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మనం మన సీనియర్ పోయిట్ హరగోపాల్ గారు, శ్రీరామోజు హరగోపాల్ గారిని కవిత్వం చదవడం గురించి పిలుస్తాము. హరగోపాల్ గారిని ముందుగా నేను పరిచయం చేసినట్టు వారు స్కూల్ టీచర్ కింద ఎంతోమందికి దిశానిర్దేశం చేశారు. వారి కవిత్వంలో నిరంతరం నాకు ఈ నేల మట్టి పరిమళాలు వాసన తగులుతూనే ఉంటుంది. ఎంతో ఎక్కువ ఆస్వాదించే కవిత్వంలో కవి సంఘంలో ఉన్న ఒక అద్భుతమైన కలం హరగోపాల్ గారిది. అయితే వారిని ఆహ్వానించే ముందు హరగోపాల్ గారి గురించి నేను రాసిన 4 వాక్యాలు చదివి వారిని కవిత్వం గురించి పంచుకోవడం గురించి పిలుస్తాను. గతంలో ఒక్క మాటలో నేను హరగోపాల్ గారి గురించి రాసిన వాక్యాలు: ఆకాశం తలుపులు తీసి ఆమె పలకరించినప్పుడు అత్తిపత్తి ఆకుల్లా ముడుచుకున్న చీకట్లని అత్తారుబెత్తంగా ఎత్తుకుని పొత్తిళ్లలో వేసి జోలపాడింది ఈ మాస్టరే. ఆకుల్ని దూసేసిన మొండి కొమ్మ కథ తనదంటూ గుప్పిళ్ల జ్ఞాపకాలను నింగిలోకి విసిరి కన్నీరై మురుస్తారు. సంతోషం కోసం ఎన్ని దుఃఖ పరవశాలను వదులుకోవాలో తెలిసిన వారు కదా. వాన పడితే పిల్లలు నవలమనాడుతూ మొలుచుకొస్తారని తొలకరి వాన కోసం ప్రాణసరం పట్టుకుని హరగోపాల్ గారు ఎదను పొక్కిలి చేస్తున్నారు. ఈ తొలకరి కవిత్వంలో మనం చిందేసి మట్టి కణంలా తడిసిపోదాం, బడిపిల్లల్లా మురిసిపోదాం. హరగోపాల్ గారు, ఇప్పుడు మీది సమయం.